నాకు తెలియదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పెంచి చేయొద్దండి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లీజ్. ఏదన్నా చాలా ఉన్నాయి కదన్నా, ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి ఉపక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకుని ఉన్నాయి. అన్ని నేను బయటపెడతా, మొమాటలు ఏం లేవు. అన్ని తప్పుదారి పట్టించడానికి ఇది చేశారు. నేను నేషనల్ మీడియాతో వాడు అడిగా, ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపా వాళ్ళు పంపించారు, దొరికిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు, వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చిన అంటున్నారు, 3000 2000 వీడియోలు బయటకు వచ్చినారు. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా, ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేట్, ఒక వీడియో లేదు. దీని దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తాను నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, నలుగురు మధ్యలో అదో ఇష్యూ ఉంది. ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ 4 పీపుల్, దానికి వాట్ ఎవర్ యాక్షన్ ఇట్స్ బి టేకన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను నడితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం, ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను టేక్ యాక్షన్, అంటే ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలి పెడతానండి? ఇప్పుడు IIIT న్యూస్ ఫీడ్లో ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీస్ పంపించా అక్కడ ఆటోమేటిక్లీ, ఇద్దరు నేను పీకేశాను. వాళ్ళు ఎవరు? వైకాపాలు పెట్టిన మనుషులు తెలుసా మీకు, అది మీ బ్లూ మీడియా వాళ్ళ మనుషులే వాళ్ళు.